రెడ్డి గారు, షరతులు విధించడానికి మీరు ఏ విధంగా చూస్తారు పాదయాత్రకు సంబంధించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు రాజధాని రైతులు నిర్వహించి తలపెట్టినటువంటి మా పాదయాత్రకు కాంగ్రెస్ పార్టీ సంఘీభావం చూపుతాయి. రాజధానికి సంబంధించి మా విధానము ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అది కూడా అమరావతి, ఇది మా స్టాండ్. దేవతల రాజధాని అమరావతి, రాజధాని అమరావతి మా స్టాండ్. మా దృష్టిలో రాజధాని అంటే రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీ, గవర్నర్, రాజ్భవన్ ఈ మూడు ఉన్న ప్రాంతాన్ని అంటారని మా అభిప్రాయం. రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీ అండ్ గవర్నర్ బంగ్లా, రాజ్భవన్ ఈ మూడింటిలో కూడా ప్రధానమైంది రాష్ట్ర. కాబట్టి ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ దృష్టిలో రాజధాని అంటే సచివాలయం, రాష్ట్ర సచివాలయం ఎక్కడ ఉంటే దాన్ని రాజధాని అంటారనేది మా అభిప్రాయం. దేశంలో 28 రాష్ట్రాలు పరిపాలిత ప్రాంతాలు ఉన్నాయి, వీటిలో ఎక్కడగా 3 రాష్ట్ర సచివాలయాలు లేవు, 3 రాజధానులు. మా ముందే చెప్పాను రాజధాని అంటే రాష్ట్ర సచివాలయం. దేశంలో 3 అంతలు పెద్దదైనటువంటి ఉత్తరప్రదేశ్ లో కూడా రాష్ట్ర సచివాలయం ఉంది, కాబట్టి అక్కడ ఒకే రాజధాని. కాబట్టి ఇక్కడ ఒక అసెంబ్లీని రాజధాని అని పిలవ. మా దృష్టిలో హైకోర్టు వేరు, రాజధాని వేరు. దృష్టిలో రాజధాని వేరు, హైకోర్టు వేరు, సంబంధం లేదు. ఎందుకంటే దేశంలో 13 రాష్ట్రాల్లో రాజధానులు హైకోర్టులు వేరువేరుగా ఉన్నాయి. 13 రాష్ట్రాల్లో కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, అనేక రాష్ట్రాల్లో, రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో, అభివృద్ధి చెందిన కేరళలో, ఇటీవల ఏర్పడిన ఛత్తీస్గఢ్. కాబట్టి రాజధాని వేరు, హైకోర్టు, కాబట్టి హైకోర్టు మేము రాజధాని హైకోర్టే అంటారు. కాబట్టి రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ రాజధాని అంటుంది. కాబట్టి ఇక్కడ రాజధాని మేము రాష్ట్ర సచివాలయాన్ని అమరావతి నుండి విశాఖకు మార్చాలి అని చెప్పేసి, అంటే రాజధాని మార్చాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మా దృష్టిలో ఎందుకు అమరావతిని ఉండాలి రాష్ట్ర సచివాలయం, ఆ రాజధాని అమరావతిని ఎందుకు ఉండాలంటే 12 కరానికి 12 స్థలాలు ఉన్నట్టు 12 కారణాలు చెప్తాను. నంబర్ 1 ఏమంటే 2014 సెప్టెంబర్ 4 అసెంబ్లీ తీర్మానం చేసింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉంది. 2014 సెప్టెంబర్ 4 అసెంబ్లీ ఏరియా తీర్మానం చేసింది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యానికి పవిత్ర దేవుళ్ళ లాంటి అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను, ఇప్పటికే రాష్ట్రం చిన్నదైపోయింది, మళ్ళా వచ్చేసి ఇక్కడ ప్రెసిడెన్సీ పెట్టడం కాదు కాబట్టి అని మోహన్ రెడ్డి దేవాలయం లాంటి అసెంబ్లీలో ఆహ్వానించాడు ఆయన నోటి. మూడవది, దాని తర్వాత ఎన్నికలకు ముందు ఆ పార్టీ అగ్రనాయకులు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కానీ, ప్రస్తుతం వచ్చేసి రామకృష్ణారెడ్డి గారు కానీ, రోజా గారు కానీ, వీళ్ళు ఈ విధంగా కొన్ని పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నారు రాష్ట్ర సచివాలయాన్ని, రాజధానిని అమరావతి నుండి విశాఖకు మారాలని చెప్పేసి, అది అబద్ధము, అది అవాస్తవము, మీరు నమ్మద్దు. మా పార్టీ నాయకుడు వచ్చేసి జగన్మోహన్ ఇక్కడ ఇల్లు కూడా కొనుక్కున్నాడు, దాన్ని బట్టి అర్థమవుతుంది రాష్ట్ర సచివాలయం, రాజధాని ఇక్కడనే ఉంటుంది అని ఓపెన్ గా చెప్పారు. చెప్పలేదండి, తొలిసారి రాజధాని అని చెప్పాము, సచివాలయం అని చెప్పలేదు. మీ భావన, మీ భావన రాష్ట్ర సచివ, మీ పార్టీ యొక్క భావన చెప్తున్నాను, భావన చెప్తున్నాను, మీ భావన చెప్పండి, అన్నట్టుగా చెప్పొద్దు, నా భావన చెప్తాను, చెప్తాం. వెంకటేశ్వర రెడ్డి గారు రాసుకోండి పాయింట్, మీరు చెప్పినా కానీ మళ్ళా మీరు వచ్చేసి మీరు సమర్థంగా మాట్లాడండి. నాలుగవది వచ్చేసి 2015 అక్టోబర్ 22న విజయదశమి నాడు
సాకు భారత ప్రధానమంత్రి పార్లమెంట్ మట్టి యమునా నది నీటి చేసి ప్రధానమంత్రి వచ్చేసి శంకరణ చేశాడు. ఆ సందర్భంగా ఏం చెప్పాడు, దేశం ఎందుకు పార్లమెంట్ మట్టిని తెచ్చానంటే దేశమంతా మీ ఎంట ఉంది, రాజధాని అమరావతి ఇక్కడ అనే ఆయన క్లారిటీ కూడా ఇచ్చాడు. అది భారత మ్యాప్ లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి గుర్తించడం జరిగింది. ఆరవది, గత 6.5-7 సంవత్సరాలుగా అక్కడి పాలన సాగుతాం. 8వది, సచివాలయానికి నేను ముందే చెప్పాను, రాజధాని అంటే రాష్ట్ర సచివాలయం అని మా దృష్టిలో, అది బిల్డింగ్ 100% పూర్తయింది. అసెంబ్లీ భవన్ 100% పూర్తయింది. మిగతా భవనాలు 50% నుండి 80% వరకు పూర్తయ్యాయి. ఇప్పటికే అది కేంద్రంది కొంత కావచ్చు, రాష్ట్రంది కొంత, ప్రజాధనము 9,500 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము సిటీగా గుర్తించడం జరిగింది. మామూలుగా అది వచ్చేసి రాజధాని కాకుంటే స్మార్ట్ సిటీగా గుర్తించక లేదు, దానికి రాజధానిగా రాబోతుంది కాబట్టి సిటీగా గుర్తించి 1,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యము, శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నుండి చిత్తూరు జిల్లాలోని కుప్పం వరకు గీస్తే నట్టి రోడ్డును వచ్చేసేసి అమరావతి వస్తుంది. కాబట్టి ఈ 12 కళలతో ఆల్రెడీ ఉన్నటువంటి అమరావతిని అలాగే కంటిన్యూ చేయండి అని చెప్పి ప్రభుత్వ వాదన ఏమి, 6 కారణాలు ఉంది. 1, వికేంద్రీకరణ. 2, నిధుల కొరత. 3, వరద ముంపు. 4, నిర్మాణ ఖర్చు. 5, ఒకే సామాజిక వర్గము. 6, ట్రేడింగ్. ఎందుకు రాష్ట్ర సచివాలయాన్ని అమృతం నుండి వచ్చేసి విశాఖకు మారుస్తామని చెప్పడానికి వీరు చెప్పినారు. 6, ఈ 6 కారణాలు కూడా ఏ ఒక్క కారణము సహేతంగా. వికేంద్రీకరణ నాకు తెలిసి ఇప్పుడు చేస్తుండేది విధ్వంసీకరణ, వికేంద్రీకరణ కాదు. వికేంద్రీకరణ అంటే నేను కూడా జిల్లా పరిషత్ చైర్మన్ గా రాజ్యసభ మెంబర్ గా చేశాను. అభివృద్ధి వికేంద్రీకరణ కాదు ఇది, అది వికేంద్రీకరణ కాదు. అభివృద్ధి వికేంద్రీకరణ ఇదో కేంద్రంతో ప్రత్యేక హోదా తెప్పి తద్వారా ప్రతి జిల్లాలో పరిశ్రమలు పెట్టి చేస్తే అది అభివృద్ధి వికేంద్రీకరణ. ప్రజలలో సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి, తెలుగుగంగ, గాలేరు నగరి, హంద్రీనివ, వెలిగొండ, ఉత్తరం, పోలవరము, ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తే అది అభివృద్ధి వికేంద్రీకరణ. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ పెడితే అది అభివృద్ధి వికేంద్రీకరణ. నెల్లూరు జిల్లాలో దుగరాజ పడవలు నిర్మిస్తే అది అభివృద్ధి వికేంద్రీకరణ. విశాఖ చిన్న ఇండస్ట్రియల్ గార్డెన్ పూర్తి చేస్తే అది అభివృద్ధి వికేంద్రీకరణ. అంతే తప్ప దాని పేరుతో దీన్ని సచివాలయాన్ని న్యాయస్థానాన్ని ఉడిక రాజధానిపై చెప్పేసి ముక్కలు చేసి ఒక ముక్క ఇక్కడ పెడితే అది విధ్వంసన తప్ప వికేంద్రీకరణ. 2, నిధులు కొట్టుకున్నారు, ఇక్కడనే ఖర్చు పెట్టే ఎట్లా చెప్పేసి అక్కడ ఖర్చు పెట్టాల్సింది 1,500 కోట్ల రూపాయలు. అక్కడ ఆల్రెడీ రైతులు ఇచ్చిన విలువ అన్ని పోను, ఇంకా 90,000 కోట్లు ప్రభుత్వం చేతిలో ఉంది. అది కామధేను, కల్పవృక్షము, లంకెల బిందె. కానీ 90,000 కోట్లలో 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ప్రజా రాజధాని వస్తుంది, ఇంకా 80,000 కోట్లు ప్రజల ప్రభుత్వం చేతిలో ఉండి మొత్తం రాష్ట్రం అంతా అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు. కానీ నిధుల కొరత అనేది కరెక్ట్ కాదు. ఇక వరద ముంపు అనేది 2009 రోషే గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది వరద కాదు, జల ప్రళయం చెందినప్పుడే అమరావతి ముంపు, కాబట్టి అది కూడా రిస్క్ కాదు. నిర్మాణ ఖర్చు అధికం అంటున్నారు, నిర్మాణ ఖర్చు ఎక్కడ అధికం ఉంటుంది, బేస్మెంట్ లెవెల్లో పునర్లో ఉంటుంది, ఆల్రెడీ బడ్డీ అయిపోయినాయి. కానీ నిర్మాణ ఖర్చు అధికం అనేది కూడా వ్యవహారం. సామాజిక వర్గం అంటారు, అక్కడ కమ్మ కులస్తులు 20%, రెడ్డి కులస్తులు 24%, ఎస్సీ అండ్ బీసీలు 55%. ముందు ఒకే సామాజిక వర్గం అనేది రీజనే కాదు, ఒకవేళ అనుకున్నా కానీ ప్రకారంగా కూడా కాదు. ఇక మిగతా ఇన్సైడర్ ట్రేడింగ్, సాక్షాత్ సుప్రీంకోర్టే చెప్పింది అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదు అని. కాబట్టి ప్రభుత్వం చెప్పే ఏ ఒక్క కారణము రాష్ట్ర సచివాలయాన్ని అమరావతి నుండి విశాఖకు మార్చి ఏ ఒక్క రీజను సమర్థవంతంగా లేదు. మీరు విశాఖను అభివృద్ధి చేయండి అనేక విధాలు, మీరు అక్కడ టూరిజం క్యాపిటల్, సినిమా క్యాపిటల్, దేశానికి బాంబే ఆర్థిక రాజధానిగా ఉన్నట్టు ఆర్థిక రాజధానిగా చేయండి, అమెరికాకు న్యూయార్క్ ఆర్థిక రాజధానిగా చేయండి,
మీరు అనేక విధాలుగా విశాఖపట్నాన్ని డెవలప్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఊరాన్ని అమరావతి నుండి అక్కడ చేయడం అనేది ఏమాత్రం కాదు, ప్రత్యేకించి రాయలసీమ వాసులకు ఎక్కువ నష్టం. ఎందుకంటే ఇప్పటికే రాయలసీమ వాసులు ప్రత్యేకించి నియోజకవర్గం ముఖ్యమంత్రి వాళ్ళే అమరావతికి వచ్చేదానికి 6 గంటలు 7 గంటలు పడుతుంది. మళ్ళా విశాఖపట్నం వచ్చేసి అక్కడ నుండి పోనీ ఫస్ట్ లోనే పెట్టింటే అది వేరు. ఆల్రెడీ ఉన్నదాన్ని ఒక 7 గంటలు ప్రయాణం మళ్ళీ చేసేవాళ్ళంటే, కాబట్టి ఇది మెయిన్ గా నష్టం జరుగుతూ ఉండేది రాయలసీమకు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆయనకు గతంలో ఆయన చెప్పిన మాటలు గుర్తుండలేదు. రెండవది వచ్చేసి భగవంతుడు వెంకటేశ్వర స్వామి మంచి బుద్ధిని ప్రసాదించి తప్పు చేయడం మానవ సహజం, సరిదిద్దుకోవడం విఘ్నుల లక్షణం. ఆ విఘ్నత జగన్మోహన్ రెడ్డి గారికి ప్రదర్శించాలని ఆ దేవుడికి వచ్చేసి రైతులతో పాటు కాంగ్రెస్ కూడా ప్రార్థిస్తారు. Thank you.